హాయ్ ఫ్రెండ్స్ గతంలో మనం చర్చించుకున్న అంశం అలంకారాలు అయితే ఈ అలంకారాలు అనే అంశాన్ని మనం కొన్ని ప్రశ్నల ద్వారా మూల్యాంకనం చేసుకుందాం అందులో భాగంగా మొదటి ప్రశ్న శోభకరణ్ ధర్మాలంకార ప్రచక్షతే అలంకారం అని పేర్కొన్నవారు ఎవరు మనం ముందుగానే మన క్లాస్లో చర్చించుకోవడం జరిగింది కావ్యశోభకరణ్ ధర్మాలంకార ప్రచక్షతే అలంకారం అని పేర్కొన్న వ్యక్తి దండి ఇతను సంస్కృత కవి ఇతను రచించిన గ్రంథం కావ్యదర్శం అనే గ్రంథంలో అలంకారానికి ఈ విధంగా నిర్వచించారు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా మనం ఆప్షన్ బి దండిగా మనం గుర్తించవచ్చు అదేవిధంగా రెండవ ప్రశ్న ఋగ్వేదంలో పేర్కొనని అలంకారం ఏది మనం చర్చించుకున్నాం ఆల్రెడీగా ఋగ్వేదంలో పేర్కొనే అలంకారాలు మూడు అవి ఉపమాలంకారం రూపక అలంకారం అతిశయోక్తి అలంకారం అని చెప్పుకున్నాం అయితే ఈ ప్రశ్నలో పేర్కొనని అలంకారం ఏది అని అడిగారు కాబట్టి ఇందులో పేర్కొని అలంకారం ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారంగా మనం గుర్తించవచ్చు మూడవ ప్రశ్న తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది ఏ కావ్యదర్శం బి కావ్యాలంకార సంగ్రహణం సి ప్రతాపరుద్ర యశోభూషణం డి కావ్యాలంకార చూడమని మనం దీన్ని కూడా చర్చించాం తెలుగులో తొలి అలంకార శాస్త్ర గ్రంథం ఏది అంటే అలంకార చూడమని మనం చర్చించుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ డి అలంకార చూడమనిగా మనం గుర్తించడం జరుగుతుంది నాలుగవ ప్రశ్న తెలుగులో ప్రామాణిక అలంకార శాస్త్ర గ్రంథం ఏది తెలుగులో ప్రామాణిక అలంకార శాస్త్ర గ్రంథం ఏది అంటే అలంకార సంగ్రహణంగా మనం చెప్పుకుంటాం తరువాతి ప్రశ్న జతపరచము అనే భాగంగా ఇవ్వడం జరిగింది వీటిని ఏ వేటిని జతపరచాలో మనం ముందుగా గుర్తించాలి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో గ్రంథాలను రచయితలను జతపరచవలసిందిగా ఇవ్వడం జరిగింది మొదటిది కావ్యాలంకార చూడమని ఈ కావ్య అలంకార చూడామని రచించిన వ్యక్తి విన్న కూడా పెద్దనగా మనం ఆల్రెడీ చర్చించడం జరిగినది అదేవిధంగా రెండవది కావ్యదర్శ్యం కావ్యదర్శ్యాన్ని రచించిన వ్యక్తి దండి ఇంతకు ముందే మనం చర్చించాము కాబట్టి రెండవ దానికి డిగా మనం గుర్తించవచ్చు అదేవిధంగా కావ్య అలంకార సంగ్రహణం తెలుగులో ప్రామాణిక గ్రంథమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథమైనటువంటి కావ్యాలంకార సంగ్రహణాన్ని రచించిన వ్యక్తి భట్టుమూర్తి అని మనం చర్చించుకున్నాం ఆ భట్టుమూర్తినే రామరాజ భూషణుడు అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ కావ్యాలంకార సంగ్రహణం అనేటువంటి దానికి ఆప్షన్ బి ఇక్కడ రామరాజభూషణుడు దాన్ని గుర్తించాలి కాబట్టి ఇక్కడ మూడవదానికి బిగా గుర్తించాం అదేవిధంగా నాలుగవది ప్రతాపరుద్ర యశోభూషణం ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించిన వ్యక్తి అయితే విద్యావనాథుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి అందుకు ఆప్షన్ ఏగా గుర్తించాం వీటిని జతపరిచినప్పుడు ఆప్షన్ డి సిడిబిఏగా మనం గుర్తించాం కాబట్టి ఐదవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ డిగా గుర్తించవచ్చు ఆరవది పోరుదురు కిక్కురు వడచచ్చు దూరుదురు లేక తోరపు ఇరవుల్ ఇందులో గల అలంకారం ఏది మనం ఈ అలంకారాన్ని బాగా గమనించినట్లయితే ఆప్షన్లలో వృత్యానుప్రాస ముందుగా ఆప్షన్ల వారీగా మనం చూ చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారం లక్షణం ఏంటంటే ఏదైనా ఒక అక్షరం కానీ హల్లు గాని పునరావృతం జరిగితే ఆ అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు అని మనం ముందుగానే తెలుసుకున్నాం అయితే ఇచ్చిన ప్రశ్నలో పోరుదురు కిక్కురు వడచుచు దూరుదురు భయంబు లేక తోరపు ఇరవులు అంటే ఇక్కడ రు రూ అనే హల్లు లేదా అక్షరం పునరావృతం అవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్న వృత్తానుప్రాస అలంకారం చెందినదిగా మనం గుర్తించవచ్చు ఇక చేకానుప్రాస స్వభావ అలంకారం లాటానుప్రాస అలంకారంగా కాదు అని మనం చెప్పవచ్చు ఏడవ ప్రశ్నగా కమలాక్షుని ఆర్జించు కరములు కరములు ఇందులోనే అలంకారం అయితే మనం ఈ ప్రశ్నలో గమనించవలసిన అంశం ఏంటంటే కరములు కరములు అనే పదాలు పునరావృతం అవ్వడం జరిగింది మనం ఆప్షన్లలో ఆప్షన్ ఏ శేకానుప్రాస ఆప్షన్ బి యమకాలంకారం ఆప్షన్ సి లాటానుప్రాస అలంకారం ఆప్షన్ డి నృత్యానుప్రాస అలంకారం అని ఇవ్వడం జరిగింది అయితే కరములు కరములు అనే పదాలు పునరావృతం అవ్వడం జరిగినాయి అయితే ఇందులో శబ్దభేదం లేదు అర్థభేదం లేదు అయితే తాత్పర్య భేదం ఇక్కడ ఉండడం మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ విధమైన లక్షణంతో కలిగిన అలంకారం లాఠానుప్రాస అలంకారంగా మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా సిని మనం గుర్తించవచ్చు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ లాఠానుప్రాస అలంకారం ఎనిమిదవ ప్రశ్నగా తలుపు గొళ్లెం గుర్రెపు కళ్ళెం హారతి పళ్ళెం లోని అలంకారం ఏది ఆప్షన్ ఏ వృత్యానుప్రాస ఆప్షన్ బి ముక్త పదగ్రస్తం ఆప్షన్ సి అంత్యానుప్రాస ఆప్షన్ డి అనుప్రాస అలంకారం అయితే మనం ఇచ్చిన ప్రశ్నలు గమనించినట్లయితే చివరన లెమ్ లెమ్ అనేటువంటి హల్లు లేదా అక్షరం రిపీట్ అవుతున్నది అంటే పలుమార్లు పునరావృతం జరుగుతున్నది కాబట్టి అంత్యంలో పునరావృతం జరిగితే ఆ అలంకారం అంత్యానుప్రాస అలంకారం చెందినదిగా మనం చర్చించుకోవడం జరిగింది కాబట్టి ఎనిమిదో ప్రశ్నకు సమాధానంగా సిగిన మనం గుర్తించవచ్చు అంత్యానుప్రాస అలంకారంగా మనం గుర్తిస్తాం అదేవిధంగా తొమ్మిదవ ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న నేను రాసిన ప్రతి ప్రతి ఒక్కరికి పంచబడుతుంది ఇందులో గల అలంకారం ఏది ఇందులో గల అలంకారాన్ని మనం గుర్తిస్తాం అయితే ఆప్షన్ ఏ వృత్తానుప్రాస అలంకారం ఆప్షన్ బి లాటానుప్రాస అలంకారం ఆప్షన్ సి ఎమక అలంకారం ఆప్షన్ డి చేయకానుప్రాస అలంకారం ఇందులో మనం గమనించినట్లయితే ప్రతి ప్రతి అనే పదాలు పునరావృతం అవ్వడం జరిగింది ఇందులో గల అలంకారం ఏంటంటే మనం ప్రతి ప్రతి అని రెండు హల్లులు వచ్చాయి దాంతో పాటుగా ఇక్కడ అర్థభేదం ఉంది శబ్దభేదం లేదు అటువంటి అలంకారమే చీకానుప్రాస అలంకారంగా మనం చెప్తాం కాబట్టి ఇందుకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ చీకానుప్రవాస అలంకారం పదవ ప్రశ్న పురమునందు అంతఃపురమునందు ఈ వాక్యం ఏ అలంకారానికి చెందినది ఆప్షన్స్ ఏ యమకాలంకారం బి వృత్తానుప్రాస చేకానుప్రాస డి లాటానుప్రాస ఇవ్వబడిన ప్రశ్నను మనం గమనించినట్లయితే పురము అనే పదం పునరావృతం అవ్వడం జరిగినది అర్థభేదంతో ఉన్నది దానితో పాటు వ్యవధానంతో ఉన్నది అనబడేటువంటి అంశాన్ని మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఇటువంటి లక్షణం యమకాలంకారానికి చెందినదిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి పదవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ ఏ యమక మనం గుర్తిస్తాం ఇక పదకొండవ ప్రశ్న మన మేటికి నూతనమా తన మాని ప్రేమ తనకు చేర్చి ననమా ఆప్షన్స్ ఏ నృత్యానుప్రాస బి ముక్త పదగ్రస్తం చేకానుప్రాస డి యమకాలంకారం ప్రశ్నను గమనించినట్లయితే మొదటి పాదంలోని పదం చివరన ఉన్నటువంటి తనమా అనేటువంటి పదం అదేవిధంగా రెండవ పాదంలోని తనమా అని ఇక్కడ చివర వదిలిన పదాన్ని మొదటిగా తీసుకొని రావడం జరిగినది కాబట్టి ఇటువంటి లక్షణాన్ని ముక్త పదగ్రస్తం అని అంటాము అని చర్చించుకున్నాం కాబట్టి పదకొండవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ బి పదగ్రస్తం అని మనం గుర్తించడం జరుగుతున్నది తరువాతి ప్రశ్న భీముడు సూర్యుడు వలె బగబగా మండుతున్నాడు ఈ వాక్యంలో ఉపమాన ఉపమేయాలు వరుసగా ఆప్షన్స్ ఏ భీముడు సూర్యుడు బి సూర్యుడు బగబగ సి సూర్యుడు భీముడు డి వలె బగబగా మనం క్లాసులో చర్చించుకోవడం జరిగినది ఉపమేయం అంటే అనుకున్న వస్తువుని ఉపమేయం అని అనుకున్న వస్తువుని దేనితో అయితే పోల్చాలని అనుకుంటున్నామో అటువంటి వస్తువుని ఉపమానమని చర్చించుకోవడం జరిగినది ఇవ్వబడిన ప్రశ్నను మనం గమనించినట్లయితే ఉపమాన ఉపమేయాలు వరుసగా అని అడగడం జరిగింది కాబట్టి ఉపమానం సూర్యుడు ఉపమేయం భీముడుగా మనం గుర్తించవచ్చు పన్నెండవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ సిని మనం గుర్తిస్తాం ఆ తరువాతి ప్రశ్న నడిచే ఏనుగు కొండ అన్నట్లున్నది ఇందులో గల అలంకారం ఆప్షన్స్ ఏ ఉపమాలంకారం బి రూపకాలంకారం సి ఉత్ప్రేక్షాలంకారం డి అతిశయోక్తి అలంకారం నడిచే ఏనుగు కొండ అన్నట్లు ఉన్నది అన్నట్లు ఉన్నది అంటే ఇక్కడ ఊహ ప్రధానంగా జరుగుతున్నది కాబట్టి ఊహ ప్రధానంగా జరిగే అలంకారం ఉత్ప్రేక్ష అలంకారంగా మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్స్ సి ఉత్ప్రేక్ష అలంకారాన్ని మనం గుర్తించవచ్చు తర్వాతి ప్రశ్న లతాలలనలు రాజుపై కుసుమాక్షితాలు చల్లిరి ఇందులోనే అలంకారం ఏది ఆప్షన్స్ ఏ అతిశయోక్తి అలంకారం బి రూపక అలంకారం సి ఉత్ప్రేక్ష అలంకారం డి అలంకారం ఇక్కడ చూసినట్లయితే లతా లలనలు రాజుపై కుసుమాక్షితాలు చల్లెరి రాజుపై చల్లినటువంటి అక్షితాలను కుసుమాక్షితాలుగా వివరించడం జరిగింది అంటే భేదం ఉన్నప్పటికీ అభేదంగా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి అలంకారాన్నే మనం రూపక అలంకారం అంటారు అని ముందుగానే మనం చర్చించుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ బి రూపకలంకారం అని గుర్తించాలి పదహైదవ ప్రశ్న క్రింది వాణిలో సరి అయినది వన్ ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడం ఉపమాలంకారం రెండు ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పడం ప్రతిపమాలంకారం మూడు ఉపమేయ ఉపమానాలు రెండు ఒకటైన పోలిక అనన్వయాలంకారం నాలుగు ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పుటను రూపక అలంకారం అంటే మనం ఇక్కడ ప్రశ్నలు చూసినట్లయితే లక్షణాన్ని అలంకారం సరి అయినదా కాదా మనం చూద్దాం ఫస్ట్ వాక్యం ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమలంకారం అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అది సరైనదే రెండవది ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పడం ప్రతిమాలంకారం అలంకారం సరి అయినదే మూడు ఉపమేయ ఉపమానాలు రెండూ ఒకటైన పోలికను కూడా అలా అనన్వయాలంకారం అని అంటారు ఇది నిజమే నాలుగవది ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పుటను రూపకలంకారం అంటున్నాం కాబట్టి ఇచ్చిన నాలుగు వాక్యాలు సరైనవే కాబట్టి ఇందుకు సరైన ఆప్షన్ డిగా మనం గుర్తించవచ్చు అన్నీ సరైనవే ఆ తర్వాతి ప్రశ్న పదహారవది చేతి వెన్న ముద్ద చెల్వ పూదండ బంగారు ములతాడు ఇందులో గల అలంకారం ఆప్షన్స్ ఏ ఉల్లేఖనం బి స్వభావోక్తి అలంకారం సి శ్లేష అలంకారం డి అతిశయోక్తి అలంకారం అయితే ఇచ్చిన ప్రశ్న మనం గమనించినట్లయితే ఇక్కడ కృష్ణుని యొక్క ఆకారాన్ని గురించి లేదా రూపాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం చేతి వెన్న ముద్ద చెంగల్వ దండ బంగారు మొలతాడు అంటే కృష్ణుని రూపాన్ని మనం చేతిలో వెన్న ముద్ద పెట్టుకున్నాడు అదేవిధంగా చెంగల్వ పూదండను ధరించడం జరిగినది అదేవిధంగా బంగారు మొలతాడును ధరించాడు ఈ విధంగా కృష్ణుని రూపాన్ని స్వభావాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పదహారవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ బి స్వభావోక్తి అలంకారాన్ని మనం గుర్తించవచ్చు తదుపరి ప్రశ్న మిమ్ము మాధవుడు రక్షించుగాక ఇందులో గల అలంకారం ఆప్షన్స్ ఏ దృష్టాంత అలంకారం బి స్వభావోక్తి అలంకారం సి శ్లేష అలంకారం డి ఉల్లేఖన అలంకారం అయితే ఇవ్వబడిన ప్రశ్నను మనం గమనించినట్లయితే మాధవుడు అనే పదానికి రెండు అర్థాలను మనం చూడవచ్చు ఒక అర్థం శివుడు అని మరొక అర్థంగా విష్ణువుని మనం చూడవచ్చు కాబట్టి ఈ విధంగా ఒకే పదానికి రెండు అర్థాలు గల అలంకారాన్నే శ్లేష అలంకారం అని అంటారు అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ సిని మనం గుర్తించాలి అదేవిధంగా హనుమంతుడు సముద్రాన్ని దాటెను మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా ఇందులో గల అలంకారం ఆప్షన్స్ ఏ వ్యతిరేకార్థ అలంకారం బి దృష్టాంత అలంకారం సి అర్ధాంతరన్యాసాలంకారం డి స్వభావోక్తి అలంకారం ఇక్కడ మనం గమనించినట్లయితే హనుమంతుడు సముద్రాన్ని దాటెను అనే ఒక వాక్యం మహాత్మలకు సాధ్యం కానిది లేదు కదా అని మరొక వాక్యాన్ని చూస్తున్నాం అయితే ఒక విషే ఒక విశేషాన్ని ఒక సామాన్యాన్ని సమర్థించడం జరుగుతున్నది అంటే ఈ విధంగా సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడమే అర్ధాంతరన్యాసాలంకారం అంటారు అని మనం చర్చించుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా అలంకారాన్ని మనం గుర్తించవచ్చు తర్వాతి ప్రశ్న ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు నందలిగల అలంకారం ఏది ఆప్షన్స్ ఏ దృష్టాంత అలంకారం బి అర్ధాంతరన్యాసాలంకారం సి స్వభావోక్తి అలంకారం డి ప్రతీపమ అలంకారం ఇవ్వబడిన ప్రశ్నను మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా రెండు వాక్యాలను మనం చూస్తున్నాం ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ రెండు ధర్మాలు కనిపిస్తున్నాయి కీర్తిమంతుడు అనే ధర్మం రాజుకు సంబంధించినది కాంతిమంతుడు అనే ధర్మం చంద్రుడికి సంబంధించినది ఇక్కడ ధర్మాలు వేరైనప్పటికీ మనం పోల్చడం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి లక్షణం కలిగిన అలంకారాన్నే మనం దృష్టాంత అలంకారం అని నేర్చుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ ఏ దృష్టాంత అలంకారాన్ని మనం గుర్తించాలి తర్వాతి ప్రశ్న ఓ కృష్ణ సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించావు ఎంతటి పరాక్రమవంతుడవయ్యా ఆప్షన్స్ ఏ వ్యాజ నింద బి వ్యాజస్థుతి సి ఉల్లేఖనం డి భ్రాంతిమంత అలంకారం అయితే ఇవ్వబడిన ప్రశ్నలో ఓ కృష్ణ సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించావు ఎంతటి పరాక్రమవంతుడవయ్యా అని పొగడడం జరుగుతున్నది అయితే మనం నిగూఢంగా గమనించినట్లయితే అందులో నింద కూడా కనిపించడం మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా పైకి పొగడతా లోపల నింద ఉన్నట్లయితే అటువంటి అలంకారాన్నే వ్యాజస్థుతి అలంకారం అంటాము అని మనం చర్చించుకున్నాం కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం వ్యాజస్థుతి అలంకారంగా మనం గుర్తిస్తాం ఈ విధంగా ప్రతి అంశానికి మనం ఈ విధంగా మూల్యాంకనం చేసుకోవడం తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా మన ప్రిపరేషన్ ముందుకు సాగించాలిగా కోరుతున్నాము ఈ విధంగా అలంకారాలు అనే అంశాన్ని మనం చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ విధంగా మరెన్నో ప్రశ్న పత్రాలు మీరు ప్రాక్టీస్ చేసి వీటి మీద అవగాహన మరింత పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి